प्राथमिक स्थाई विद्याभ्यास की उपाध्याय आध्र्यन टीएलएम मेला कार्यक्रम मुस्ताबाद मंडल में विद्या वन केन्द्र में मंगलवार रोजना निर्वहित कार्यक्रम की मुझे सावित्रीबाई फुले जयंती सदर्भंग आम चित्रपटा की पूलमाल वैसी घन निवा अर्पन पलवर प्रजा प्रतिनिधि विद्याशाखा उन्नताधिकारू एफ तुम कार्यक्रम में भाग टीएलएम मेला निर्वहित अभिनंदनीयम पे दीं प्रति उपाध्याय ముందుకు వెళ్ళాలని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని విద్యావర్ధుల కేంద్రంలో టిఎల్ఎం మేళా కార్యక్రమాన్ని మంగళవారం రోజున ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించే టిఎల్ఎం మేళాలో భాగంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యాభ్యాసానికి సంబంధించిన సామగ్రిని ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై విద్యావర్ధుల కేంద్రంలోని టిఎల్ఎం మేళాను సందర్శించి ఉపాధ్యాయులను అభినందించారు. ప్రతిష్టాత్మకంగా తొలిమెట్టు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ గాండ్ల సుమత్తో పాటు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు తెలిపారు. కాగా పూలే జయంతి సందర్భంగా కార్యక్రమానికి ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టిందని రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ప్రత్యక్ష విద్యకు దూరమైన సమయంలో ఆన్లైన్ విద్య ద్వారా ప్రమాణాలు దిగజారిపోయిన సమయంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డిని మండల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయక్ తో పాటు ఈశ్వర్ రవీందర్ పలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు మాజీ ఉప సర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ సహాయకులు శ్రీకాంత్ రెడ్డి రాజేందర్ తదితరులు ఉన్నారు. జిల్లా స్థాయికి బాబు ఇది ప్రైస్ ప్లేస్ 1స్ 10స్ 100స్ 1000స్ తమ్ముడు అక్క అమ్మ నాన్న ఈ బొమ్మల తోటి గాని ఈ మెటీరియల్ తోటి చాలా బాధ చెప్తున్నారు. ఇంకా కరోనా తోటి దెబ్బతిన్నటువంటి మన విద్యా విధానాన్ని మళ్ళా చక్కదిద్దుకోవడానికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పిల్లలను ఏ విధంగా బయటికి తీసుకురావాలి, వాళ్ళకు ఆ పోయినటువంటి చదువును మళ్ళీ మైండ్ లో ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు మంచిగా చదువుకుంటాడని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం, అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులందరూ మీరు కూడా చాలా చక్కగా విద్యా బోధన చేయడం చాలా సంతోషదాయకం. మరి దీన్ని మన మండల లెవెల్లో ఇంత మంచి బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన ఉపాధ్యాయులు కూడా పోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, క్లాస్రూమ్ సిచ్యువేషన్ కానీ రెగ్యులర్గా చదువుతున్నటువంటి చదువు కార్యక్రమాలకి దూరమైనటువంటి పరిస్థితులలో ఏ విధంగా ఏ మరి పిల్లలు తిరిగి మన క్లాస్ రూమ్లోకి ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకి అభ్యాసన సామర్థ్యాలు ఎలాగ పెంచాలనేటువంటి విధానం లోపల ఈ కార్యక్రమం అనేటువంటిది ఇంప్లిమెంటేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ప్రైమరీ స్కూల్లో చాలా వినూత్నమైనటువంటి టీఎల్ టీచర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి విభిన్నమైనటువంటి ఆలోచనలు కొత్త కొత్త ఐడియాస్తోని చాలా చక్కగా తయారు చేసి క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయడం ద్వారా పిల్లల్ని బడి వైపు చదువు సంధుల వైపు అభ్యసన వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీ అందరికీ కూడా యాక్సెప్ట్ చెప్పాల్సినటువంటి, ఎందుకు అనంటే ముందు ముందు చదవబోయేటువంటి అన్ని చదువులకు కూడా తొలిమెట్టు అంటే నిజంగా మొదటి అడుగు అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధులు బాధ్యతలు ఒక సైనికులాగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. మరి
ఉపాధ్యాయురాలు మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలు సాగుతిపై పూలే గారు. ఈమె జన్మించింది 1831 జనవరి 3. ఇప్పుడు సదరా జిల్లాలో నాయగాంలో జన్మించారు. ఆ కాలంలో బాల్య వివాహాలు, అందులో 9 ఇయర్స్ ఆ వయసులో జ్యోతిబా పూలేతో వివాహం కావడం, ఆ తర్వాత వారికి ఉండేటువంటి వాళ్ళ భర్తగారికి ఉండేటువంటి సామాజిక స్పృహ, ఆ కాలంలో ఉన్నటువంటి అనేక సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో, అణచివేత ఏదైతే ఉందో అదన్నీ కూడా ఈమె కూడా ఆకలింపు చేసుకుని 1848 స్కూల్ అనేటువంటిది స్థాపించడం జరిగింది. పిల్లలలోనే కలర్ కానీ అన్ని బయటకు వచ్చే విధంగా మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది.